ఆయన రాగానే ఎవరైతే ఇద్దరు వ్యక్తులు డ్రోన్ ఆపరేట్ చేసే వ్యక్తులు ఉన్నారో బైక్ మీద వెళ్ళిపోవడం జరుగుతుంది. మా కార్యకర్తలు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళు పట్టుకుంటే అప్పుడు సీఏ గారు వచ్చి వాళ్ళని జీప్లు ఎక్కేసుకోవడం జరిగింది. నేను వాళ్ళిద్దరితో మాట్లాడా, పర్మిషన్ లేదు, గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తులు కాదు. ఎవరో ఒక అధికారి ఫోన్ చేశారు, అధికారి పేరు చెప్పలేకపోతున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా జడ్జెస్ కేటగిరీ ఉన్న వ్యక్తి ఇంటి మీద డ్రోను అంటే ఇంట్లో ఎవరుంటారు? ఒక రక్షణ లేకుండా ఈరోజు వాళ్ళు వాళ్ళకి రక్షణ కల్పించే విధంగా పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తుంది. ఏదైతే ఉన్నారో మాకు కార్యకర్తల సమక్షంలోనే వాళ్ళు నిజాలు చెప్పాలి. మా నాయకుడు కి ఈరోజు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మా అందరిపై ఉంది. ఉదయం ఇక్కడ ఎమ్మెల్యే వచ్చారంట, ఈరోజు ఆయన మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యే గారు నేను ఎవరింటికని వెళ్ళొచ్చంట. ఈరోజు నీకు అధికారం ఇచ్చింది, నేను ఎమ్మెల్యే గెలిపించింది, నీకు సేవ, నువ్వు సేవ చేస్తానికి అంతేగాని ఎవరు ఎలగబడితే వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఎలా వస్తావో కదా మేము చూస్తాం గారు ఈ సందర్భంగా చెప్తూ, ఏదైతే ఇద్దరు వ్యక్తులు ఉన్నారో వాళ్ళు నిజాలు చెప్పాలి. వాళ్ళని ఎవరు పంపించారు, ఎందుకు పంపించారు, ఏమి చేద్దామని చెప్పని వాళ్ళు ఈరోజు ఇక్కడ ఉన్నారో మాకు ఆ నిజాలు తెలియాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. బ్యారేజ్ నుంచి ఇక్కడ వరకు తీయడం జరిగింది. అవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ రాకముందే ఎక్స్ సీఎం గారు పిఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిశీలించడం కూడా జరిగింది. దీనిలో ఎటువంటి భద్రతకు సంబంధించిన విషయం లేదు. తర్వాత కొంతమంది మీడియావేత్తలు కూడా నన్ను ప్రశ్నించినారు, ఎక్స్ సీఎం గారి ఇంటికి చొచ్చుకొని వాళ్ళు వచ్చారని చెప్తున్నారు, ఎవరు చొచ్చుకొని రాలేదు. వాళ్ళు చైతన్య తపోవనం దగ్గర నుంచి డ్రోన్ ఆపరేట్ చేస్తున్నారు, అటు నుంచి రైట్ పని బిగినింగ్ ప్రకాశం బ్యారేజ్ నుంచి వాళ్ళు ఆపరేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ క్రమంలో చైతన్య తపోవనం నుంచి డ్రోన్ ఇక్కడ వరకు ఫ్లై చేయడం జరిగింది. ఆ విజువల్స్ అన్నీ కూడా మేము పరిశీలించాము. అయితే వాళ్ళ ఐడి ప్రూఫ్స్ అవన్నీ కూడా కొన్ని వాళ్ళ అనుమానాలు కూడా ఉన్నాయి. ఆ అనుమానాలు నివృత్తి చేసుకునే క్రమంలో వాళ్ళని మేము అదుపులో తీసుకుని విచారిస్తున్నాము. విచారించే క్రమంలో వీళ్ళు మమ్మల్ని అడ్డగించేసి మేము పోనివ్వమని చెప్పేసి రోడ్డుకు అడ్డంగా బైఠాయించడం జరుగుతూ ఉంది.